హలో వారియర్స్ మీ అహ్మద్ సర్వర్ తొమ్మిది వందల ఇరవై రెండు నుంచి ఇంకొక వీడియోతో మీ ముందుకి ఈరోజు మనం ఈ వీడియోలో జనరల్స్ని ఎలా పొందాలి జనరల్స్ని సేనాధిపతుల్ని లేదా సైన్యాధిపతుల్ని ఎలా పొందాలి హౌ టు గెట్ జనరల్స్ సో మీరు ఇక చూసుకుంటే జెమ్స్ దగ్గర దాని ట్యాప్ చేయండి జెమ్స్ పక్కన జెమ్స్ దగ్గర ట్యాప్ చేస్తే మీరు ప్రతిరోజు ఇక్కడ ఒక బాక్స్ అనేది మీరు గేమ్లో అయిన తర్వాత ఇరవై నాలుగు గంటలకు ఒకసారి మీకు ఇక్కడ ఒక బాక్స్ అనేది కనిపిస్తుంది చెస్టు అది ఇదే అనమాట దీన్ని మీరు ట్యాప్ చేసి ఓపెన్ చేయాలి క్లైమ్ చేసుకోవాలి దాంట్లో మీకు ప్రతిరోజు ఒక హిస్టారికల్ జనరల్ యొక్క ఫ్రాగ్మెంట్ అనేది వస్తుంది హిస్టారికల్ జనరల్ ఫ్రాగ్మెంట్ ముప్పై వచ్చిన తర్వాత అంటే ముప్పై రోజులు కలెక్ట్ చేసుకోవాలి మనము రోజుకి ఒకటి అంటే ముప్పై రోజులకి ముప్పై అనమాట ముప్పై వచ్చిన తర్వాత మనం ఇక్కడికి వచ్చి మన ఇన్వెంటరీలోకి ఇలా ట్యాప్ చేసి ముప్పై వచ్చిన తర్వాత ఇప్పుడు ఇరవై ఐదు ఉన్నాయి నా దగ్గర ముప్పై వచ్చిన తర్వాత ఇలా ట్యాప్ చేసి ఇక్కడ కంపోజ్ అయిన ఆప్షన్ గ్రీన్ అవుతుంది మీ దగ్గర ముప్పై ఉంటే కంపోజ్ చేసి మనము జనరల్ని పొందవచ్చు అనమాట పొందిన తర్వాత ఆ జనరల్ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ మన ఇన్వెంటరీలోకి వస్తాడు నిన్న ఒక వీడియోలో నేను చూపించాను నా డిఓసి ఈవెంట్లో నాకు జనరల్ వచ్చాడు ఓపెన్ చేద్దామని ఓపెన్ చేసి అలా ఓపెన్ చేసుకోవాలన్నమాట ఇది ఒక పాయింట్ అనమాట ఒక ట్రిక్ ఇలా బాక్సుల నుంచి ముప్పై రోజులు ముప్పై ఫ్రాగ్మెంట్లను మనం కలెక్ట్ చేసుకొని కంపోజ్ చేసి జనరల్ని పొందడం అన్న మిస్ అయితే ఎలా అన్నా అంటే మీకు పది రోజుల తర్వాత కూడా వాళ్ళు నలభై రోజులు నలభై రోజులు ఒక్కొక్క జనరల్ ఫ్రాగ్మెంట్ మీకు ఇస్తూనే ఉంటారనమాట వాళ్ళు సో ప్రాబ్లం లేదు ఒక రెండు రోజులు మూడు రోజులు మీరు కలెక్ట్ చేసుకోకపోయినా ముప్పై రోజుల తర్వాత కూడా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు సో వాటిని లెవెల్ చేసుకొని మీరు కంపోజ్ చేసుకొని జనరల్ని పొందవచ్చు దాని తర్వాత ఎలా అంటే మీరు ట్యాబ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దానిలోకి వెళ్ళాలి రిక్రూట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద ట్యాబ్ చేయండి అయ్యో నేదో అని ఏదో వచ్చింది రిక్రూట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఏపిక్ హిస్టారికల్ జనరల్ మీద ట్యాప్ చేయాలి ఈ రీఫ్రెష్ యాభై ఉంది కదా దాని మీద ట్యాప్ చేసి యాభై 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 పెట్టి మీరు రీఫ్రెష్ చేసుకుంటూ పోవాలి మీకు ఎల్లో జనరల్ వచ్చేంతవరకు లేదంటే ఆటోమేటిక్గా ప్రతి రెండు గంటల పది నిమిషాలకు ఇది ఫ్రీ రీఫ్రెషందనమాట ఎలాంటి జనరల్స్ని మనం తీసుకోవాలంటే మీరు చూసుకోవచ్చు ఇక్కడ బ్లూ జనరలు గ్రీన్ జనరలు బ్లూ 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 స్కై బ్లూ వీళ్ళని మీరు అస్సలు తీసుకోకూడదు అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు రాబర్ట్ డబ్రో జేమ్స్ బోవి వీడు ఎల్లో జనరల్ మీరు చూసుకోవచ్చు ఎల్లో కలర్ వచ్చింది దాని మీద కిరీటం వచ్చింది మీరు ఇది కూడా గమనించుకోవచ్చు సిమ్ములు ఇలా ఏవైతే ఎల్లో ఉంటాయో లెజెండ్ వీళ్ళ దని మాత్రమే మీరు కొనుక్కోవాలన్నమాట ట్యావెన్లోంచి అదే కాక మీరు కొనే ముందరా ఒకసారి ఇతని పేరు ఏంది జేమ్స్ జేమ్స్ బోవి ఇతను జనరల్ హాల్లో ఉన్నాడా అని ఒకసారి చెక్ చేసుకుని ప్రతిసారి మీరు ట్యావెన్లోంచి ఒక జనరల్ని కొనే ముందరా ఇది ట్యావ ఇక్కడ మీరు చూసుకున్నారంటే అంటే ఆర్టు హాల్లో జనరల్ జనరల్ హాల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దాంట్లో మీరు చెక్ చేసుకోండి ప్రతిసారి జనరల్ని ట్యావెన్ నుంచి రిక్రూట్ చేసుకునే ముందు అంటే కొనే ఉంది మనకు కావాల్సిన వాడు ఎవడు ఇక్కడ ఉన్నాడు జేమ్స్ బోయ్ అమెరికన్ లీడర్ వాడు సో వీడు కాదు మీరు చూసుకోవచ్చు జేమ్స్ బోయ్ మనం వీడిని కొనాలన్నమాట మన కంపల్సరీ ఇప్పుడు సో నేను నా దగ్గర ఉన్న గోల్డ్ని అంతా ఉపయోగించాలి నా దగ్గర ట్వంటీ టూ అయితే ఉంది ప్రస్తుతానికి ట్వంటీ టూ మిలియన్ గోల్డ్ సో నేను రిక్రూట్ చేసుకోవాలంటే నాకు థర్టీ ఎయిట్ మిలియన్ కావాలి సో చూద్దాం నా దగ్గర అంత గోల్డ్ ఉందో లేదో ప్రస్తుతానికి ఓపెన్ చేసి ఆల్ గోల్డ్ బల్క్ ఆఫ్ గోల్డ్ కాదు బల్క్ ఆఫ్ గోల్డ్ కాదు ఇది సో నా దగ్గర ఉన్న గోల్డ్ నేను ఆల్రెడీ అంతా ఓపెన్ చేసేసినట్టు ఉన్నా బట్ నా దగ్గర ఉన్న గోల్డ్ చేసి ఓపెన్ చేస్తాను ఇప్పుడు టోటల్గా ఎంత ఉంటే అంతా మనకు ఒక ఇప్పుడు ఆ జనరల్ ఉండాలంటే ముప్పై మూడు మిలియన్లు గోల్డ్ కావాలన్నమాట అర్థమైందా నేను అతన్ని అపాయింట్మెంట్ చేసుకుంటే నా జనరల్ హాల్లో ఒక టాస్క్ ఉంది అది కంప్లీట్ అవుతుంది సో మన దగ్గర ఇప్పుడు ఫార్టీ నైన్ మిలియన్ ఉంది నా దగ్గర ఉన్న గోల్డ్ మొత్తం ఓపెన్ చేశాను నేను సో రిక్రూట్ యు హ్యావ్ రిక్రూటెడ్ జేమ్స్ బోయింగ్ సో మీరు ఇప్పుడు చూసుకోవచ్చు నా జనరల్ హాల్లో వీడు కూడా చూపిస్తాడు మ్యూజియం లాగా అనమాట మన దగ్గర ఒక వస్తువు ఉండే మ్యూజియం ఎలా చూపిస్తుంది అలా అనమాట సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న వీళ్ళందరినీ తీసేసుకుంటే నాకు ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది దాని మీద మెరుపులు మెరుపులు ఉంటాయి అప్పుడు దాన్ని నేను కలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇంకా వీళ్ళందరినీ నేను కలెక్ట్ చేసుకోవాలి నేను లిటరల్లీ చెంగిజ్ గారి కోసం వెయిటింగ్ చేస్తున్నా ఈ నెపోలియన్ అయితే మనం పద్దెనిమిది వందలు పెడితే మనకు డివోర్స్ ఈవెంట్ వచ్చేస్తాడు ఈజీగా చెంగిజ్ గాని కోసం లిటరల్లీ వెయిటింగ్ నేను అది పెద్దగా బఫ్స్ ఏం లేకపోయినా కానీ అతని దగ్గర చెంగీజ్ ఖాన్ అంటేనే మనకు ఒక హిస్టరీలో ఒక మహాన్ యువత కదా ఆయన మహావీరుడు చెంగిజ్ ఖాన్ సో చెంగిజ్ గారి కోసం నేను లిటరల్లీ వెయిట్ చేస్తున్నా సో ఇలా మీరు ఏం చేస్తారంటే ట్యావెన్లోకి వెళ్ళి రిక్రూట్ ట్యాప్ చేయండి ఏపిక్ మీద టిక్ చేయండి హిస్టారిక్ మీద టిక్ చేయండి రీఫ్రెష్ 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 మీరు గమనిస్తూ ఉన్నది ఇక్కడ ఎల్లో జనరల్ వస్తే అతన్ని సెలెక్ట్ చేసుకోండి లేదంటే రిఫ్రెష్ కొడతా ఉండాలి మీకు మంచి జనరల్ వచ్చేంతవరకు సో జెమ్స్ ఖర్చు పెట్టాలా ఎంత జెమ్స్ అన్నా అంటే తప్పదు మీకు మంచి జనరల్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఖర్చు చేయాలన్నమాట మీరు జెమ్స్ ఖర్చు చేయకుండా మీకు జనరల్ రావడం అనేది అది పెద్ద విషయం కాదు అసలు అది మామూలు విషయం కాదు మీరు ఖచ్చితంగా జెమ్స్ ఖర్చు చేయాలి లేదంటే రెండు గంటలకు ఒకసారి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి చూసుకోవచ్చు అన్న సింబల్ వచ్చింది ఇక్కడ కిరీటం వచ్చింది తీసుకోవాలా అంటే ఇది పర్పుల్ జనరల్ పర్పుల్ జనరల్స్ పక్కాగా ఏంటంటే మన సబ్సిడీకి ఉపయోగపడతారు వీళ్ళు అర్థమైందా పర్పుల్ జనరల్ ఇక్కడ సబ్బార్డినట్కి సంబంధించిన ఏమైనా బఫ్ ఉందంటే మీరు తీసుకొని మీ సబ్బార్డినెట్ సిటీస్కి మేయర్ లేకపోతే అప్పుడు అపాయింట్ చేసుకోండి లేదు ఇక్కడ సబ్సిడీకి సంబంధించినది బఫ్ ఏం లేదనుకోండి అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సబ్సిడీకి సబ్బార్డినట్ సిటీకి సంబంధించింది ఇక్కడ ఏం రాసి లేదనుకోండి తీసుకోవండి అనవసరం అర్థమైందా పర్పల్ పింక్ వీళ్ళందరూ పింక్ జనరల్స్ అయితే అస్సలు తీసుకోవండి నేను ఒకసారి చూస్తాను పింక్ జనరల్ కూడా వస్తాడేమో ఇక్కడ చూసుకోవచ్చు పింక్ అయ్యో మిస్ అయిపోయింది పింక్ మీద ఇందాక కిరీటం బొమ్మ కనిపించింది కదా అలా పింక్ కానీ తీసుకోవాలండి మీరు మనకు ఓన్లీ ఎల్లో జనరల్ మాత్రమే కావాలి అనమాట ఎల్లో జనరల్ని మాత్రమే మీరు కొనండి అర్థమైందా ఇలా మీరు రీఫ్రెష్ చేస్తూనే ఉండాలి ఇందాక స్పాటకస్ వచ్చిండు స్పాటకస్ మీరు గేమ్లోకి వచ్చిన రెండో రోజు మూడో రోజు ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాడు సో పింక్ జనరల్స్ మనకు అవసరం లేదు మీరు ఒకసారి పాస్ చేసుకొని చూడండి ఇద్దరు పింక్ జనరల్ అయ్యో నేను చెప్పడంలో కొట్టేస్తా పోతేన నిదానం కొడదాం మళ్ళా పోయింది చూసుకోవచ్చు ఇంకొక పింక్ జనరల్ మీరు చూసుకోవచ్చు ఇది కూడా నార్మలే సబ్బార్నీటికి సంబంధించింది ఏమి రాలేదు సబ్బానిట్ సిధికి సంబంధించి సో నేను కొట్టేస్తున్నా మీరు మీ ట్యావర్ని హై లెవెల్కి తీసుకుపోయే కొద్దీ ఇప్పుడు నాది ట్వంటీ నైన్ కాబట్టి లెవెల్ ట్వంటీ నైన్ కాబట్టి నాకు ఒక ఎల్లో జనరల్ వచ్చిండు ఎపిక్ జనరల్ మీరు చూసుకోవచ్చు జె జఫర్సన్ ఈడు కూడా పర్పుల్ జనరల్ నేనేం చెప్పాను ఇందాక సబ్బార్ నెట్ సంబంధించింది ఇక్కడ ఏమైనా రాసిందో లేదో చూడండి నేను చెప్పాను మీరు చూసుకోవచ్చు ఇంక్రీజ్ ద కన్స్ట్రక్షన్ స్పీడ్ బాయ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్ ద సబార్డినెట్ సిటీ వెన్ జనరల్ ఈస్ ద మేయర్ సబార్డినెట్ సిటీ అని ఇక్కడ రాసి ఉంది మీద ఒకటి జాగ్రత్త మొత్తం చదవలసిన అవసరం లేదు ఈ పదం ఒకటి ఉన్నదంటే మీ దగ్గర సబార్డినట్ సిటీస్కి మేయర్ లేకపోతే అది ఎక్కడ ఉందా మీరు ఇక్కడ చూసుకోవచ్చు సబార్డినట్ సిటీ ఇక్కడ చూసుకోవచ్చు హిమికో జెఫర్సన్ ల్యూబర్ చార్లెస్ మాటల్ హార్న్ అల్ రషీద్ ఇక్కడ మీకు ఇక్కడ సైనాధిపతి లేకపోతే ఇది ఖాళీగా ఉంటే అప్పుడు మాత్రమే మీరు ఈ ట్యాబెన్లో ఈ పర్పుల్ జనరల్ని అపాయింట్ చేసుకోండి నా దగ్గర ఫుల్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను తీసుకోవడం లేదు అర్థమైందా చూసుకోవచ్చు హారెన్ అల్ రషీద్ నేను ఇందాక చూపించాను ఇతను మీకు నా మేయర్ లిస్టులో నా దగ్గర ఇతను కూడా ఉన్నాడు చూసుకోవచ్చు ఇక్కడ కూడా సబ్బార్డినట్ సిటీ అని ఉంది సో మీరు ఇతన్ని కూడా తీసుకోవచ్చు అనమాట ఎప్పుడు మీ దగ్గర ఎప్పుడైతే సబ్ఆర్డినెట్ సిటీస్ ఉండి స్లాట్ ఖాళీగా ఉంటే మీ దగ్గర సామంత రాజ్యాలు ఉండి అక్కడ రాజుల ప్లేస్లు ఖాళీగా ఉంటే అప్పుడు తీసుకోవాలన్నమాట జాన్ ఆఫ్ ఇది కూడా మంచిదే అనమాట ఇన్క్రీస్ ద ట్రూప్ హెచ్వి బై థర్టీ ఫైవ్ పర్సెంట్ వెన్ జనరల్ ఈజ్ మేడ్ ఇది నాకు ఛానల్ నుంచి తీసుకోవాలింది కాకపోతే నాకు ఒక క్వశ్చన్ మార్కు నేను స్క్రీన్ షాట్ తీసుకొని నా ఆలియన్స్ చాట్లో అడుగుతాను తీసుకోవచ్చా లేదా అని ఏమని ఎలా ఎలా అడగాలి అది కూడా అంటే అలియన్స్ చాట్లోకి వెళ్ళండి స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా స్క్రీన్షాట్ పోస్ట్ చేయండి అరే బాబులు పాజ్ కొట్టి గ్యాలరీలో ఫోటో చూసారంటే దెబ్బలు పడుతుంది అర్థమైందా సో నేను ఇప్పుడు అడుగుతాను నా అలియన్స్ ప్లేయర్ని నాకంత పెద్ద ఇంగ్లీషేం రాదు రిక్రూట్ హార్ ఇప్పుడు మీకు ఏ డౌట్ వచ్చినా కానీ మీరు అలయన్స్లో అడుగుతూ ఉండండి అలైన్స్లో ఎవరో ఒకరు మీకు రిప్లై ఇస్తూ ఉంటారు అర్థమైందా ఇలా మీరు ట్యాబెన్లోకి వెళ్ళి టిక్ చేసుకొని కొడతా ఉండండి మీకు ఎల్లో జనరల్ వచ్చేంతవరకు అన్న కొడతా ఉంటే పోతాయన్న మొత్తం జెమ్స్ అంటే పోతాయబ్బా ఇక పోతాయి మనకు మంచి మంచి జనరల్ కావాలంటే జెమ్స్ ఖర్చు పెట్టాలబ్బా జెమ్స్ ఖర్చు పెట్టాలి గోల్డ్ ఖర్చు పెట్టాలి అర్థమైందా చూడొచ్చు వచ్చిన వాళ్ళే వస్తా రోజు జెఫర్సన్ రెండుసార్లు వచ్చిండు రెండు రెండుసార్లు వచ్చింది సో మనకు గోల్డ్ వచ్చేంతవరకు ఇలా కొడుతూ ఉండాలన్నమాట మీరు అర్థమైందా మీరు జెమ్స్ పెట్టి రీఫ్రెష్ కొడితే ఈ టైమర్ ఏమి మీకేం మళ్ళీ పెరగదు అది దాని ప్రకారం తగ్గుతూనే ఉంటుంది ప్రతి రెండు గంటలకు ఒకసారి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి రెండు గంటలకు రెండు గంటల పది నిమిషాలకు మీరు చూసుకోవచ్చు మళ్ళీ ఇంకోటి ఎల్లో వచ్చింది మనకు ఈయన కూడా మంచి జనరలే మీరు చూసుకోవచ్చు మీరు బఫ్ చెక్ చేయండి ప్రతిసారి ఊరికే డబ్బులు గోల్డ్ పెట్టి కొనేయాకండి అర్థమైంది మౌంటెడ్ ట్రూప్ బై ఫిఫ్టీ పర్సెంట్ నా దగ్గర మౌంటెడ్ ట్రూప్ హెచ్పి ఇది పదహైదు పర్సెంట్ అండి నా దగ్గర ముప్పై ఐదు పర్సెంట్ లీజింగ్ ఉన్నాడు కాబట్టి నేను మళ్ళీ రిఫ్రెష్ కొట్టేస్తా ఇది మీ దగ్గర ఎల్లో జనరల్స్ వచ్చినప్పుడు మీ దగ్గర మంచి జనరల్ ఉన్నాడు అయినా కానీ మీరు కంటిన్యూ చేయాలనుకుంటున్నారని అడుగుతుంది అవును అని కన్ఫర్మ్ కొట్టండి మీరు ఇలా కొడతా ఉండాలన్నమాట మీరు మీకు ఎప్పుడైతే ఎల్లో జనరల్ కనిపిస్తాడో అతని దగ్గర మంచి బఫ్ ఉంటే అప్పుడు మీరు అతన్ని రిక్రూట్ చేసుకోండి మీ దగ్గర గోల్డ్ ఉంటే గోల్డ్ మొత్తం ఓపెన్ చేసుకొని నేను ఎలాగైతే నా ఇన్వెంటరీలోకి వెళ్ళి మొత్తం గెళ్ళి ఓపెన్ చేశాను అలా మొత్తం గోల్డ్ ఓపెన్ చేసి మీరు ఎల్లో జనరల్ని కొనండి ఇందాక జాన్ బఫోర్డ్ వచ్చాడు ఆయన కూడా మంచి జనరలే మీరు అమ్మాలనుకున్నప్పుడు మీకు బాగా ఉపయోగపడుతుంది మీరు మీరు కావాలంటే మీ జనరల్స్ మీ దగ్గర బంగారు లేదు అప్పుడు మీరు అమ్మాలనుకుంటున్నారు అప్పుడు మీరు మీ జనరల్ మీద ట్యాబ్ చేయండి దీని మీద అబ్బాయి మీద ఓపెన్ చేయండి డిస్మిస్ ఆప్షన్ కొడితే ఇప్పుడు నేను చూడండి వీడు అబ్బా కొనింది ముప్పై ముప్పై మిలియన్ బట్టి గోల్డ్ కంటే నాకు వాపసులో వచ్చేది పంతొమ్మిది మిలియను కొంతమంది జనరల్స్ ఇలా కూడా చూపిస్తుంది అనమాట కాకపోతే కొంతమంది జనరల్స్ ఉంటారు వాళ్ళని మీరు అమ్మినప్పుడు కూడా థర్టీ మిలియనే వస్తుంది అనమాట సో నాకు ఇతను ప్రస్తుతానికి కావాలి కాబట్టి నేను ఇతన్ని అమ్మబోవట్లేదు ఆహా ఇతను ఎక్స్పర్ట్ వీగనింగ్ ఎనిమిట్ ట్రూప్స్ ఇతను ఎనిమిట్ రూప్స్ని వీక్ చేయడం ఎక్స్పర్ట్ అంట సో నేను ఇతను ఉంచుకుంటాను ఇతను అయితే ఇప్పట్లో నేను అమ్మే ప్రసక్తే లేదు నేను వద్దనుకున్న వాళ్ళని నా దగ్గర గోల్డ్ లేనప్పుడు కొన్ని కొన్నిసార్లు అమ్మేస్తూ ఉంటాను కొంతమంది జనరల్స్ని మీరు చూసుకుంటే నీరోని కానీ ఈ రాబర్ట్ ద బ్రోజ్ని కానీ షర్మన్ని కానీ దాని తర్వాత షాజల్దూర్ని కానీ క్వీన్ జిందియాగ్ని కానీ ఆ తర్వాత బాల కానీ ట్రాన్ దావోని కానీ వీళ్ళందరినీ నేను ఓన్లీ ఓన్లీ ఇది ఏదైతే జనరల్ హాల్ ఉందో ఆ జనరల్ హాల్ కోసమే రిక్రూట్ చేసుకుందా నేను అర్థమైందా మీరు చూసుకోవచ్చు ఇందాక చూపించాను మీకు దావు నీరో పీన్జిందియాక్ లేజింగు ఇతన్ని నేను అపాయింట్ చేసుకొని అమ్మేశాను గోల్డ్ తక్కువ ఉందని ఇతన్ని కూడా ఇతని ఇంకా ఉన్నాడా లేదా అమ్మేశాను ఇతన్ని కూడా బార్బరోసా ఆర్మేనియాస్ ఓ ఇంత ఇతన్ని కూడా అమ్మేశాను శర్మన్ ఇందాక చూపించను శర్మన్ నా దగ్గర ఉన్నాడు ఇతని రీసెంట్గా మనం అపాయింట్మెంట్ చేసుకున్నాము ఇతన్ని కూడా నేను అస్కియా మహమ్మద్ని గోల్డ్ కోసం అమ్మేశాను మీరు కావాలంటే అమ్మేసుకోవచ్చు అర్థమైందా మీ దగ్గర గోల్డ్ లేనప్పుడు జనరల్ని మీరు అమ్మేసుకోవచ్చు సో ఈ విధంగా గాయస్ మీరు జనరల్స్ని రిక్రూట్ చేసుకోవచ్చు అనమాట లేదంటే మీకు ఎప్పుడన్నా పెద్ద పెద్ద ఎపిక్ హిస్టారికల్ సబానిసిటీస్ కనపచ్చినప్పుడు వాటి మీద మీరు దాడి చేసి కూడా వాళ్ళ దగ్గరున్న పర్పల్ మేయర్స్ని పర్పల్ సైన్ మీరు సొంతం చేసుకోవచ్చు సో ఈరోడు కిందే గాయస్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం